మున్సిపాలిటీ వద్దు, గ్రామ పంచాయతీ ముద్దు అంటూ బతుకమ్మ సంబరాల ఏర్పాట్లకు వెళ్లిన అధికారులను అడ్డుకున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మజపేట గ్రామానికి చెందిన యువకులు, గ్రామస్తులు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, మా గ్రామం గ్రామ పంచాయతీగా ఏర్పడే వరకు మా గ్రామానికి ఎవరు రావద్దంటూ మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మా గ్రామంలో మీరు పారిశుద్ధ్యం చేయాల్సిన అవసరం లేదని, మా గ్రామస్తులం అంతా కలిసి సొంత డబ్బులతో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామని అన్నారు. అంటే ఏంటంటే పండుగను పురస్కరించుకోండి, అవునా సార్? లేదు, మరి తీసుకొచ్చడానికి ఏదైనా వేరే వాళ్ళని ఏమైనా ఏర్పాటు చేసిన వెహికల్స్ ఏర్పాటు చేసి దుబ్బాక నగర పంచాయతీ పరిధిలో ధర్మపేట గ్రామాన్ని విలీనం చేసింది కాబట్టి మేము అందరం కలిసి విలీనాన్ని మేము ఒప్పుకోవట్లేదు. ఏదో కొంతమంది రాజకీయ నాయకులు కలిసి దొంగ తీర్మానాలు వేసి ఇలా మా ఊరిని, మా గ్రామ ప్రజల్ని నట్టేయడం ముంచిన పరిస్థితి ఏర్పడింది. అధిక ఉపాధి కోల్పోయినాం కాబట్టి అధిక పనులు భారం కట్టలేక ఇక నగర పంచాయతీ పరిధిలో మేము ధర్మపేట విలీనమైన గ్రామాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎంత కొట్లాడైనా సరే, మరో తెలంగాణ ఉద్యమం వచ్చినా సరే దేనికి భయపడకుండా ఇలా ధర్మపేట గ్రామస్తులందరం కలిసి ముక్తకంఠంతో చెప్తా ఉన్నాం. నగర పంచాయతీ దుబ్బాక నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ధర్మపేట గ్రామాన్ని దూరం చేసి తీసి తొలగించేంత వరకు ఎలాంటి ఉద్యమాలకైనా, ఎలాంటి త్యాగాలకైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదే పండుగ బతుకమ్మ పండుగ పురస్కరించుకొని ఏదో మున్సిపల్ అదు అడావిడి అడావిడి అంటే బతుకమ్మ పండుగకు మాలో ఉన్న కొంత చెత్త చెదలని తొలగించడానికి కొన్ని రెండు జోడ టాటాలు పంపించడం జరిగింది. అలాంటి కరెంట్ ఎన్నడూ కరెంట్ చేయకుండా ఈరోజు పండుగ ఉద్దేశం గురించి టాటాలు పంపిస్తే మేము దాన్ని రిటర్న్ పంపించినాం, వ్యతిరేకించినాం. టాటాలు మా ఊరు నుంచి బహిష్కరించినాం. రేపకల్ ఎలాంటి ఊర్లో నగర పంచాయతీ క్రమాలు చేసిన ప్రతి దాన్ని మేము అడ్డుకుంటాం. ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఇంటి నుండి 10 రూపాయలు వేసుకొని మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ ముఖంగా మేము ప్రజాప్రతినిధులందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం. మన ఈ 5-6 నెలల నుంచి లేనటువంటి ఈ పండుగ సందర్భం వచ్చేసరికి మన నగర పంచాయతీ నుండి డోజర్లు తెప్పిస్తే ఆ డోజర్లను అడ్డుకొని ఇక వాటిని వెనుకకు మళ్ళేసి మన ధర్మాజపేట ఉండేటువంటి బండ్లను తీసుకొని మేమే మా సొంత డబ్బులతో మేమే పనిచేయించుకోవడం జరుగుతుంది. ఈ మాకు ఖచ్చితంగా నగర పంచాయతీ వద్దని చెప్పి ఈ మా ఉండే ధర్మాజపేటలో ఉండే మహిళలు కానీ మహిళ గ్రూపులు కానీ మన అక్కలు కానీ చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాకు గ్రామ పంచాయతీ కావాలని చెప్పి డిమాండ్ తోటి అందరం అడ్డుకొని వాళ్ళని తొలగిచ్చేసి మా సొంత డబ్బులతో మేము ఖచ్చితంగా కార్యక్రమం జరుపుకుంటున్నామని చెప్పి మనం చేసుకుంటున్నాం.